ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజుల్లో ఆడ మగ భేదం లేకుండా అందరూ బీర్ అనేది కామన్గా తాగుతూ ఉన్నారు అలా త్రాగటం అనేది ఒక ఫ్యాషన్గా అయిపోయింది మరి చాలామంది అంటుంటారు రోజు పెగు బీరు తాగితే ఆరోగ్యానికి మంచిదట దాని ఒక మంచిదంట అని చెప్పుకునే విధంగా మనకు కూడా ప్రచారం జరుగుతుంటుంది మరి తెలుసో తెలియకో అట్లాంటి వాటిని మనం తాగుతుంటాం కదా దానివల్ల అసలు ఏం జరుగుతుంది రాగొచ్చా లాభాలు ఏమైనా ఉన్నాయా నష్టాలు ఏమైనా ఉన్నాయా దానివల్ల ఎన్ని క్యాలరీస్ వస్తాయి ఇవన్నీ మనం ఆలోచిద్దాం ఈరోజున మామూలుగా ఈ బీర్ అనేది ఎలా తయారు చేస్తారంటే బార్లీ కానీ గోధుమలు కానీ ఇలాంటి వాటి నుంచి ఎక్కువగా చేసేది ఇంకా కొన్ని వెరైటీలు పదార్థాలు మారుస్తుంటారు ఒక మెయిన్గా ఆహార పదార్థం ఒకటి తీసుకుంటారు మీరు గ్లూటెన్ ఉంటుందని గోధుమలు బార్లీ ఇట్లాంటి వాటిని మానేస్తున్నారు మరి అసలు బీర్ ఎక్కువ భాగం తయారయ్యేది బార్లీ గోధుమలు ఇలాంటి వాటి నుంచే ఈ పదార్థాలు ఈ రెండుట్లో ఏదన్నా ఒకటి ప్లస్ హోప్స్ అని ఆకులు లేదా గడ్డి ఒక రకమైన గడ్డి ఇలాంటి దాన్ని వాడతారు బీర్ తయారీలు ఎందుకు అంటే ఆ బీర్ కొంచెం చేదుగా అదొక వగరగా తాగేటప్పుడు ఒక వేరే రకంగా అనిపిస్తుంది కదా ఆ రకమైన రుచి రావటానికి ఆ గడ్డి కానీ కొన్ని ఆకులు కానీ అట్లా ఉడికించి దాన్ని ఇందులో వాడతారనమాట మెయిన్ వాటర్ ఉంటుంది ఇక ఈ ఆల్కహాల్ పర్సంటేజ్ అనేది మనకి డెవలప్ అవటానికి ఆ బీర్లో ఈస్ట్ వాడతారు ఆ ఈస్ట్ ఈ ఆహార పదార్థాలు నీళ్లు ఇవన్నీ కలిసి ఉండేసరికి ఆ పదార్థాన్ని ఉడికించి ఈస్ట్ కలిపేసరికి ఆ పదార్థాన్ని ఈస్ట్ తిని నిదానంగా ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ఈ ఆల్కహాల్ అనేది పర్సంటేజ్ కంపెనీ బ్రాండ్లు మారే కొద్దీ ఒక్కొక్క దానికి ఫోర్ పర్సెంట్ ఆల్కహాల్ అనే బీర్లో ఉంటుంది కోనేటికి సిక్స్ పర్సెంటేజ్ ఆల్కహాల్ కొన్ని బీరుల్లో టెన్ పర్సెంట్ వరకు ఆల్కహాల్ అనేది ఉంటుంది అనమాట ఈస్ట్ యొక్క కంటామినేషన్ ఈస్ట్తో అది ఉన్న రోజులను బట్టి గంటలను బట్టి కూడా ఈ ఆల్కహాల్ పర్సంటేజ్ హెచ్చు తగ్గులవుతూ ఉంటుంది అన్నమాట అలాగే ఒక్కొక్క రకమైన కంపెనీ బీర్ యొక్క టేస్ట్ ఇంకొక రకంగా మారటానికి కూడా కారణాలు అందులో వాడే హోప్స్ యొక్క ఆకులు గడ్డి ఇట్లాంటివి వాడతారు కాబట్టి దాన్ని బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట ఇవి ఇక ఈ బీర్ మనం ఎక్కువగా చూస్తే మార్కెట్లో సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది ఈ బీర్ తీసుకుంటే అందులో ఫోర్ టు టెన్ పర్సెంట్ ఆల్కహాల్ అన్నంగా ఇట్లా త్రాగటం ద్వారా శరీరానికి వచ్చే క్యాలరీస్ ఏమిటి అంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై క్యాలరీల ఎనర్జీ మాత్రం వస్తుంది దాని ద్వారా మనం అట్లా తీసుకుంటే లాభము అని అంటున్నాం కదా రోజు పెగ్గు బీరు తాగితే లేకపోతే ఇంకోటి ఏదో తాగితే మంచిది అంటుంటారు కదా చాలామంది అసలు లాభము అంటానికి ఇందులో ఏదైనా ఉపయోగపడే పోషకాలు ఏమైనా ఉండి మన శరీరానికి ఇదేదో ఎంతో మేలు చేసేస్తుంది అన్నప్పుడు లాభం అనవచ్చు ఈ బీర్లో ఏ ఒక్క పోషక పదార్థం ఉండదండి అంచేత అవేమి ఏదైనా పాయింట్ జీరో ఫోర్ జీరో టూ పర్సెంట్ అంటే అసలు ఏమి లేనట్లెక్క కదా నెగ్లిజిబుల్ అంటారు దాన్ని అందుకని ఏ పోషకాలు ఉండవు కానీ ఈ బీర్ త్రాగినప్పుడు మన బాడీ ఇప్పుడు సైంటిఫిక్ స్టడీస్ ఏమున్నాయంటే ఒక మూడు వందల యాభై ఐదు ఎంఎల్ వరకు మన లివర్ వన్ డేలో హ్యాండిల్ చేసి దాని యొక్క నష్టాన్ని నివారించగలదు ఆల్కహాల్ యొక్క మత్తుని అందులో ఉండే కెమికల్ ఎఫెక్ట్ని వాష్ అవుట్ చేయగలదు ఇంతవరకు ఈ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ దాటిన దగ్గర నుంచి అది చేతులు ఎత్తేయటం స్టార్ట్ చేస్తుంది నా వల్ల కాదని హోంవర్క్ పెండింగ్ ఉండిపోతుంది దాన్ని వదిలేస్తుంది ఈ మెకానిజం స్టార్ట్ అవుతుంది అనమాట మన లివర్ అనేది లేకుండా తీసేసి మీరు ఆ బీర్ ఒక బాటిల్ తాగారనుకోండి డైరెక్ట్గా మనం వెళ్ళిపోవటం ఎందుకంటే ఆ లివర్ యొక్క కెమికల్ ఎఫెక్ట్ అంతటిని దీని అంతా న్యూట్రలైజ్ చేసి దాని అంతా వాష్ అవుట్ చేసేది లివర్ డైరెక్ట్గా బీర్ తీసుకొచ్చి బ్లడ్లో ఎక్కించండి మనిషికి చాలా ప్రమాదం జరిగిపోతుంది అంటే ఆ లివర్ అనేది ఒకటే డీటాక్సిఫై చేస్తుంది దాని యొక్క కెపాసిటీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎల్ వరకు అదైన సైంటిఫిక్ స్టడీ చేసినప్పుడు మీరు కొన్ని పోషకాలు దానికి అందిస్తేనే మళ్ళీ చెత్త చెదారాలు తినేసి మనం మూడు వందల యాభై ఐదు ఎంఎల్ని హ్యాండిల్ చేస్తున్నదని తాగారు అనుకోండి అవన్నీ మళ్ళీ డిపాజిట్ అవుతుంది దాన్ని తోయలేదు చేత ఇలాంటి అవకాశం ఉంటుంది అన్నమాట మామూలుగా మీ లివర్ ఇట్లా హ్యాండిల్ చేస్తున్నది అని మనం దీని ఏదో ఒక అలుసుగా తీసుకుందాం అనుకుందాం సపోజ్ మరి మీ లివర్ అనేక పనులు చేయాలి ఎరువులు పురుగు మందులని కార్బైడ్ని కెమికల్స్ని మీరు మింగిల్ ట్యాబ్లెట్స్ని క్లీన్ చేయాలి కాఫీ టీల్ దోషాలు ఉంటే అవి క్లీన్ చేయాలి పొల్యూషన్ని క్లీన్ చేయాలి లోపల రోజు కొని కణజాలం చనిపోతుంది ఆ డెడ్ సెల్ వేస్ట్ అంతటిని వాష్ అవుట్ చేయాలి రిపేర్లు చేయాలి అనేక హార్మోన్స్ని ఉత్పత్తి వందల పనులు ఉన్నాయి లివర్కి ఆ పనులు చాలక మనం ఇవన్నీ కొసర్లు పెడుతుంటాం ఈ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ని హ్యాండిల్ చేయడానికి మిగతా పనులన్నిటిని లివర్ ఏం చేస్తుంది పక్కన పెట్టి దీన్ని దీని ఎఫెక్ట్ ఎక్కువ కదా అంచేత అది ఒక మత్తుని కలిగిస్తూ ఉంటుంది దాంతో లివర్ సరిగా వీటన్నిటినీ కూడా ఇతర పనులు సరిగా చేయలేదు ఈ పనుల్లో బిజీ అయిపోతుంది అందుకని మీ బాడీలో టాక్జిన్స్ పెరగటం అనేది ఎక్కువైపోతూ ఉంటుంది మామూలుగా ఇంతవరకు త్రాగినప్పుడు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు లివర్ స్టిమ్యులేట్ అయ్యి కొంత యాక్టివ్గా వర్క్ చేయటం ఫస్ట్ స్టార్ట్ చేస్తుందట దానివల్ల హెచ్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ కొంత తగ్గే అవకాశం ఉందని సైంటిఫిక్గా చేయటం వల్ల మంచిది అంటారంటే ఇది ఇది ఒక్క లాభం అంతవరకు తాగినప్పుడు లివర్ కొంచెం స్టిమ్యులేట్ అయ్యి మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కాస్త వాష్ అవుట్ చేయటానికి లివర్ బయలు చూసు ద్వారా మళ్ళీ మలం ప్రేగులో పెట్టి కిందకు తోసేయటానికి కొంత ఛాన్సెస్ ఉన్నాయి ఇదైనా కొంతకాలం వరకే కొన్ని రోజులు త్రాగేసరికి అది అలవాటు అయిపోతుంది అనుకోండి లివర్ స్టిమ్యులేషన్కి ఆ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ చాలదు ఇక బాటిల్ తాగాలి బాటిల్ తాగితే కొన్ని రోజులకి లివర్కి ఆ స్టిమ్యులేషన్ ఆదు నిదానంగా కొంచెం ఎక్కువ కావాలి చూడండి మీరు అట్లా అది కొంతకాలమే పనిచేస్తుంది ఆ తర్వాత పని చేయదు మరి ఇట్లా అందుకని అలాంటివేమీ మనం ఆలోచించకూడదు తాత్కాలికంగా ప్రయోజనం ఏంటంటే అది ఒక మత్తును కలిగిస్తుంది కాబట్టి ఆ మత్తులో మన కాస్త బాధలు గొడవలు ఉద్యోగ వ్యాపారాల్లో టెన్షన్స్ ఇట్లాంటివి కాసేపు ఆ గంట రెండు గంటల మూడు గంటలు ఏవో కొన్ని రావు ఈ లోపు నిద్రపోతాం కాబట్టి కొంత తాత్కాలిక ఉపశమనం ఏదో మనసు కలిగినట్టు అనిపిస్తుంది అంత ఇది ఆరోగ్యానికి మంచిది అనుకోవటానికి ఏం కాదు అంటే ఏదైనా సరే మనం ఒక దోమల మందు పెట్టుకుంటాం ఒక నాలుగు నెలలు ఆరు నెలలు పెట్టేసరికి అది అలవాటు అయిపోయి కాదు పని చేయదు దానికంటే హై పవర్తో పెట్టాలి అది నాలుగు నెలలకు అలవాటు అవుతుంది ఇంకా హై పవర్ది పెట్టాలి చివరికి పని చేయకుండా అయిపోతుంది ఇప్పుడు అలా రెసిస్టెన్స్ డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట ఆల్కహాల్ ముఖ్యంగా తాగటంలో బీర్ లాంటివి తాగటంలో మీ లోపల దాన్ని వాష్ అవుట్ చేయటానికి బి విటమిన్స్ డబ్బులు ఖర్చు అవుతాయి వన్ బీ టూ బీ సిక్స్ ఇట్లాంటివన్నీ అవసరమైన వాటికంటే రెట్టింపు ఎక్కువ కావాలి ఎందుకంటే వాటన్నిటిని క్లీన్ చేయటానికి ఇప్పుడు చూడండి గిన్నె కానీ ఏదైనా మూకుడు కానీ మాడింది అనుకోండి దాన్ని శుద్ధి చేయడానికి సబ్బు ఎక్కువ పట్టదండి మాడినప్పుడు మామూలుగా అంటుకునే గిన్నెకిను మాడిపోయిన గిన్నెకి తోమటానికి సబ్బు కానీ ఒకే రకంగా పడతాయా అలాగే మీరు ఇట్లాంటి ఆల్కహాల్ కెమికల్ ఎఫెక్ట్ని బాడీలో ఇంజెక్ట్ చేస్తుంటే దాన్ని వాష్ అవుట్ చేయటానికి లివర్కి ఎక్కువ కావాలి కానీ ఫారినర్స్ అందరూ జ్యూసులు సలాడ్స్ ఫ్రూట్సు నట్స్ ఇట్లాంటివి బాగా తిని తాగుతూ ఉంటారు కానీ ఇండియన్స్ మాత్రం ఇవి తాగేవాడు జ్యూసులు తాగడు జ్యూసులు తాగేవాడు ఇవి తాగడు అంచేత పోషకాలు అందక లివర్ వీటన్నింటిని డిపాజిట్ చేసేస్తూ ఉంటుంది అన్నమాట అందుకని ఇంటర్నల్గా ఈ లివర్కి అనేక ఇతర మంచి పనులు చేసి మన బాడీని రక్షించుకునే పని ఇది త్రాగినప్పుడు ఆ మత్తులో కాస్త బొజ్జు ఉంటుంది అన్నమాట అందుకని ఇవన్నీ డిపాజిట్ అయ్యి తేడాలు వస్తాయి అందుకని లివర్ తేడా వచ్చిన వాళ్ళకి సిర్రోసిస్ కానీ ఇంకా బాగా క్రానిక్ లివర్ డిసీజెస్ వచ్చిన వారిని లైఫ్లో ఆల్కహాల్ టచ్ చేయొద్దు అంటారు ఇక చాలా ప్రమాదం అని చెప్పేస్తారు డాక్టర్లు ఎందుకంటే అంత చెప్తే తప్ప అప్పుడు అనమాట మనం ఈలోపు అది ఒక వ్యసనం కదా దానివల్ల చూడండి ఒకసారి మొదలెట్టామంటే స్నేహితులు బలవంతం కోసమో కాలక్షేపాన కోసం ఏదో జలసాల కోసం మనట్లా ఏదైనా చేసామనుకోండి దాని నుంచి బయటపడటం లైఫ్లో చాలా కష్టం మనసు బాగోదు ఆ బాగోనప్పుడల్లా ఇంకా పర్సంటేజ్ పెరుగుతుంది దీని బదులు ఇంకో దానికి వెళ్తాం మొత్తం తగ్గి ఎక్కించుకోవడానికి బాగా బయట పట్టడానికి నిద్ర పట్టదు ఒత్తిడి తగ్గాలి ఇమీడియట్గా దానికి బానిస అవుతాం ఇంకా కుటుంబంలో గొడవలు అవుతాయి అప్పులపాలు పాలవుతాం వాటిని తట్టుకోవడానికి ఇంకా ఎక్కువ అందుకని ఒక దానికి అట్లా ఎడిక్ట్ అయ్యామంటే దాని చేతిలోకి మనం వెళ్తాం తప్ప మన కంట్రోల్ అది ఎప్పుడూ ఉండదు అనమాట అది చెప్పినట్టు మనం వినాల్సిందేకా ఫిజికల్గా మెంటల్గా మనం ఎడిక్షన్ అయిపోతాం దాని నుంచి బయటపడలేం అంతేత ఇలాంటివన్నీ మనం తీసుకున్నప్పుడు ఇంకా చూడండి లోపల ఈ ఉపయోగపడే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా మన ప్రేగుల్లో ఉంటుంది ఆ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా బ్యాక్టీరియల్ ఫ్లోరా దెబ్బతింటూ ఉంటుంది ఆల్కహాల్ వల్ల అందుకని ఇమ్యూనిటీ పవర్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి దీనివల్ల ముఖ్యంగా ప్యాంకిరియాస్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది దీనివల్ల ఆల్కహాల్ వల్ల ప్యాంకిరియాస్లో స్టోన్స్ రావటం ఇన్ఫ్లమేషన్స్ రావటం స్వెల్లింగ్ రావటం ఇలాంటివి అనేకం కూడా అక్కడ జరిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా విటమిన్ డెఫిషియన్సీ మీలో ఎక్కువ వచ్చేస్తాయి ఇట్లాంటివి ఏవి తాగినా కానీ పోషకాహార లోపం అందుకనే వాళ్ళకి నరాలు షివరింగ్ రావటం దడదడలు ఆడిపోవటం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి అన్నమాట ఇలాంటివన్నీ శరీరానికి ఎంతో హాని కలిగించేవి కాబట్టి వాటి జోలికి వెళ్ళొద్దు అనేది అంచేత మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి తెలుసో తెలియకో మనం ఇట్లాంటి ఏజ్లో ఉన్న పిల్లలు చక్కగా ఒక్కసారి ఏదో ఫ్రెండ్స్ అంతా బతిమాలని వెళుతూ ఉంటారు ఒక్కసారి అట్లా అలవాటు పడ్డామంటే అంటే చూడండి ఈ రోజుల్లో సమస్యలు సంతానం కలక్క హార్మోన్స్ డ్యామేజ్ అయిపోయి చిన్న ఒత్తిని కూడా తట్టుకోలేక చిన్నదానికి సూసైడ్ చేసుకునే టెండెన్సీస్ రావటం మోడు పెళ్ళాల మధ్య గొడవలు ఫిజికల్గా మెంటల్గా మనం మంచి స్ట్రాంగ్గా పవర్ఫుల్గా ఉండాలంటే అలాంటి వీక్నెస్లు మనకు కలిగించే వ్యసనాలుగా మనకి అంటుకుపోయి జీవితాన్ని నాశనం చేసేవాడి జోలికి వెళ్ళొద్దు అని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు నమస్కారం